ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలు వుహాన్ స్టేట్ మీడియా డాక్టర్ లీ వెన్లియాంగ్ చనిపోయాడని ఆన్లైన్లో పోస్ట్ చేసింది సెకండ్స్లో ఆ న్యూస్ వైరల్ అయ్యింది నిమిషాల్లో స్టేట్ మీడియా పోస్ట్ డిలీట్ చేయాల్సి వచ్చింది వెంటనే పదిహేడు మిలియన్ల జనాలు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ వెన్లియాంగ్ హెల్త్ స్టేటస్ కోసం టీవీలో లైవ్ స్ట్రీమింగ్ చేశారు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు డాక్టర్ వన్ లియాంగ్ చనిపోయడం చైనా ప్రభుత్వం అనౌన్స్ చేసింది వెంటనే చైనా సోషల్ మీడియాలో ఆగ్రహం పెళ్ళి బీగింది ఐ వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చాయి ప్రపంచంలో అన్ని దేశాల్లో చైనీయులు డాక్టర్ లీకి నివాళులర్పిస్తూ విజులు చూదుతూ చైనా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అసలు ఎవరి డాక్టర్ వెన్ లియాంగ్ ఎలా చనిపోయాడు ఎందుకు చనిపోయాడు చైనా కమ్యూనిజం దాచిపెడుతున్న సీక్రెట్స్ ప్రపంచానికి లీక్ చేశాడని చంపేసిందా లేదా నిజంగానే కరోనాతో చనిపోయాడు పదండి తెలుసుకుందాం డాక్టర్ లీ వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో కంటి వైద్యుడిగా పనిచేస్తూ ఉండేవాడు అతనికి భార్య ఒక కొడుకు త్వరలో పుట్టబోయే మరో బిడ్డ ఉన్నారు డిసెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది సిడిసి చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అనే సంస్థ గత వారం రోజులుగా సిటీలో అన్ని లోకల్ హాస్పిటల్స్కి ఏవో గుర్తు తెలియని న్యూమోనియా కేసులు వస్తున్నాయని ఎమర్జెన్సీ జారీ చేసింది అదే రోజు రాత్రి డాక్టర్ లీకి అదే హాస్పిటల్లో పనిచేసే మరో డాక్టర్ అయిన తన ఫ్రెండ్ ఒక పేషెంట్ యొక్క ఇంటర్నల్ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్ చూపించి సార్స్ లక్షణాలు ఉన్నాయని వుహాన్ సిటీలో అంత చిక్కన వైరస్ సార్స్ అని చెప్తాడు డాక్టర్ లీ అదే విషయాన్ని వేబో అనే తన సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్కి వుహాన్ సిటీలో సార్స్ వ్యాపిస్తుందని అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు ఈ విషయం చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నాడని రెండు రోజుల తర్వాత డాక్టర్ లీని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు తర్వాత డాక్టర్ లీతో బలవంతంగా తను తప్పుడు వార్తలు ప్రచారం చేశానని ఒప్పించి సంతకాలు తీసుకుని వదిలేస్తారు తిరిగి తన డ్యూటీకి జనవరి ఎనిమిదిన హాజరవుతాడు అదే రోజు ఒక గ్లూకోమా పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాడు నెక్స్ట్ డే ఫీవర్ దగ్గు లక్షణాలు రావడంతో కరోనా వైరస్ అనే అనుమానంతో ఫ్యామిలీకి దూరంగా హోటల్లో రూమ్ తీసుకుని ఉంటాడు జనవరి పన్నెండున అతనికి సీరియస్ అవడంతో ఐసీయూలో జాయిన్ అవుతాడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై లీ తన సోషల్ మీడియాలో తను రికవర్ అవ్వగానే విధుల్లోకి వస్తానని పోస్ట్ చేస్తాడు ఫిబ్రవరి ఏడు ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు డాక్టర్ లీ చనిపోయాడని చైనా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది ఈ వార్త ప్రపంచం మొత్తం తెల్లవారగానే వ్యాపించేస్తుంది దేశ విదేశాల్లో చైనీయులు మరియు విదేశీయులు డాక్టర్ లీని విజిల్ బ్లోయర్ అని హీరో అని కొనియాడతారు నిజం బయటికి తీసుకొచ్చినందుకే చైనా చంపేసిందని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ వ్యతిరేకత చూసి చైనా డాక్టర్ లీ ఎలా చనిపోయాడో తెలుసుకోమని ఒక కమిటీ వేస్తుంది వుహాన్ సీ ఫుడ్ మార్కెట్లో పనిచేసే ఒక వ్యక్తికి జనవరి ఎనిమిదిన డాక్టర్ లీ గ్లుకోమా ట్రీట్మెంట్ చేయడంతో డాక్టర్ లీకి కరోనా వ్యాపించి చనిపోయాడని ఆ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుంది ఇదిలా ఉంటే డాక్టర్ లీ పనిచేసే హాస్పిటల్లో పనిచేసే మరో ఐదుగురు డాక్టర్లు కూడా కరోనాతో అనుమానాస్పదంగా మరణించడం యాదృచ్ఛికమా లేక వైరస్కి సంబంధించిన రహస్యాలు ప్రపంచంకి తెలియకుండా చేసిన కుట్రన అన్నది ఎప్పటికీ అంత చిక్కని ప్రశ్నే